ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కుక్కర్ ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది, సో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి యూజువల్గా కన్నా. సో ఇప్పుడు దానిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని, అలాగే ఒక 4 చిల్లీస్ కట్ చేసి యాడ్ చేసుకోండి. సో తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి, తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి పసుపుని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. సో ఇలా మొత్తం ఒకసారి అన్ని నీట్గా కలిపేసి తర్వాత కాసేపు మగ్గనివ్వండి. సో మగ్గిన తర్వాత ఇలా అవుతుంది కదా, సో మళ్ళీ మధ్యలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇలా ఆయిల్ ఫ్లోట్ అయితే మనకి ఉల్లిపాయలు మగ్గినట్టు అనమాట, అంటే మంచిగా ఫ్రై అయిపోయినట్టు. సో ఇప్పుడు దీనిలోకి నేను అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కలిపిన పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని ముందుగానే మిక్సీ పట్టుకుని ఉంచుకోండి. ఈ మసాలా అంతా ఎప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కర్రీ చాలా బాగా వస్తుంది అనమాట, అరోమా బాగుంటుంది. సో ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో మీకు నచ్చేంత కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, పెంచడం కానీ తగ్గించడం కానీ చేయొచ్చు. దీని అంతా నీట్గా మిక్స్ చేసుకుని కాసేపు అలా నీట్గా మగ్గనివ్వండి. తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న మటన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, అలాగే దాన్ని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నీట్గా మొత్తం మసాలా అంతా ఆ మటన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. సో ఇలా నీట్గా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు లిడ్ క్లోజ్ చేసి అలా మగ్గనివ్వండి, విజిల్ పెట్టకుండా నార్మల్గా లిడ్ క్లోజ్ చేయండి. సో తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇలా 2-3 మినిట్స్ వరకు మగ్గించడం వల్ల మటన్ మంచిగా ఫ్రై అవుతుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. సో మటన్లో కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి, చికెన్లో అలా కాదనమాట, సో అందుకే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. సో ఇలా కొంచెం ఇలా మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత కుక్కర్ విజిల్ పెట్టండి. విజిల్ పెట్టి 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. ఇలా విజిల్ తీసేసి కుక్ అయిన తర్వాత చూస్తే మనకి ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అయి ఉంటుంది, బట్ ఇంకా కొంచెం వాటర్ ఉంటాయి. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇలా నీట్గా మళ్ళీ మగ్గించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఇప్పుడు మనం కొంచెం మసాలా పౌడర్ని యాడ్ చేస్తాం. గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, 1 టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో యాడ్ చేస్తే అరోమా బాగుంటుంది అనమాట. సో ఇలా నీట్గా మొత్తం వాటర్ అన్నీ మగ్గిపోయే విధంగా ఇలా కుక్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఈజీగా మనకి ఇలా మటన్ కర్రీ 1-15 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ వే అన్నమాట, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.